హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామిక్ ఆన్. అలానే వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా వాండా విజన్ ఎపిసోడ్ 7 చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి, మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. అలానే కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి, న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఈ ఎపిసోడ్లో స్పైడర్ మ్యాన్ ఇంటూ స్పైడర్ వర్స్ యొక్క ఈస్టర్ ఎగ్ని ఇచ్చారు, ఇంకా చాలా డీటెయిల్స్ని మనకి రివీల్ చేశారు. మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే స్పైడర్ వర్స్ మీద ఒక ఈస్టర్ ఎగ్ని ఇచ్చారు, దీన్ని బట్టి ఇది మల్టీవర్స్కి కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను జస్ట్ చెప్తున్నాను, ఇది నిజం కావచ్చు లేకపోతే కాకపోవచ్చు. టామ్ హాలాండ్ అబద్ధాలు చెప్తున్నాడు, ఎందుకంటే సోనీ స్టూడియోస్కి చెందిన స్పైడర్ వర్స్ యొక్క ఈస్టర్ ఎగ్ని వీళ్ళు పెట్టుకున్నారు. ఏ కారణం లేకుండా సోనీ స్టూడియోస్ వాళ్ళది వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టి యాగ్నెస్ గురించి తెలుసుకుందాం. అందరు అనుకున్నట్టుగానే తను యాక్టింగ్ చేసిందని మనకి తెలిసింది. అబ్బా, ఏమన్నా యాక్టింగా కమల్ హాసన్? కానీ ఈ ఎపిసోడ్లో తన గురించి మనకి రివీల్ చేశారు, అది కూడా ఒక సాంగ్తో పాటు. వెస్ట్ వ్యూలో జరిగిన వాటి వెనకాల యాగ్నెసే ఉంది. ఎపిసోడ్ 2లో జరిగిన మ్యాజిక్ కూడా తనే చేసింది. ఎపిసోడ్ 3లో విజన్కి అనుమానం వచ్చేటట్టు చేసింది. మన లవ్లీ పియేటోని తనే పంపింది, విజన్ ముందు యాక్టింగ్ చేసింది, తనే రికార్డింగ్ చేస్తుంది, తనే టెలికాస్ట్ కూడా చేస్తుంది. ఎపిసోడ్ 7 రికార్డ్ చేసేటప్పుడు మేల్ వాయిస్తో ఒక క్వశ్చన్ అడిగారు, యాగ్నెసే అడిగిందని కన్ఫామ్గా చెప్పలేను. అలానే తనకి మ్యాజిక్ తెలుసు అని మనకి తెలుసు. టాటా స్ట్రేంజ్ మూవీలో ఒక్కొక్క స్పెల్కి ఒక్కొక్క బుక్ని చూసాము, అలానే ఈ బుక్ కూడా కావచ్చు. కానీ ఈ బుక్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. మరి టాటా స్ట్రేంజ్ మూవీలో చూసిన బుక్ ఏమో డార్క్ ఎనర్జీ కోసం తయారు చేశారు, కానీ ఈ బుక్ మాత్రం చూస్తుంటే ఈవిల్ ఎనర్జీ కోసం తయారు చేశారని నాకు అనిపిస్తుంది. కొంతమంది దీన్ని డార్క్ గోల్డ్ బుక్తో కంపేర్ చేస్తున్నారు, కానీ ఇది రాంగ్ ఫ్రెండ్స్. అలానే అదే రూమ్లో మనకి మెఫిస్టో ఒక సింబల్స్ని మనకి చూపించారు. ఫ్రెండ్స్, మెఫిస్టో ఖచ్చితంగా ఉన్నాడు. అలానే మెఫిస్టో ఒక ఇంకో రిఫరెన్స్ కూడా మనకి చూపించారు. యాగ్నెస్ ఒక ఇంట్లో మనం ఒక ఫ్లైని చూసాము, అదే మెఫిస్టో. ఎందుకంటే కామిక్స్లో ఫస్ట్ టైం మెఫిస్టోని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అతను ఒక హౌస్ ఫ్లై రూపంలో కనిపించాడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ పియోట్రో గురించి. మనకి తెలిసిపోయింది పియోట్రోని యాగ్నెస్నే పంపింది, కానీ ఎందుకని? ఎందుకంటే విజన్ వాండా కొట్లాటని ఆ పనికే, కానీ అతని మీద అటాక్ చేశాక అతను ఇంకా చనిపోయాడు అనుకున్నాం, కానీ మిడ్గర్ సీన్లో అతను కనబడ్డాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతను ఎక్స్ మ్యాన్ యూనివర్స్ నుంచి వచ్చాడా లేకపోతే వెస్ట్ వ్యూలో ఒకడా? ఫ్రెండ్స్, ఒకవేళ మల్టీవర్స్ని ఇంట్రడ్యూస్ చేశారంటే ఇతను మల్టీవర్స్ నుంచి వచ్చాడనుకోవచ్చు. ఒకవేళ కాకపోతే ఇంకో థియరీ ఉంది, ఇతను టోటల్గా మ్యాజిక్తోనే తయారయ్యాడు. నాకైతే ఇది నమ్మబుద్ధి అవుతుంది. ఒకవేళ నమ్మకపోతే ఇంకో థియరీ కూడా ఉంది. ఈ పియేట్రో యాక్చువల్గా అగతవాల కొడుకు, అతని పేరు వచ్చేసి నిక్లో స్క్రాచ్. ఇంకోటి ఏమంటున్నారంటే అతను ఈ ర్యాబిట్ అని. నాకు ఈ థియరీ నమ్మబుద్ధి అవుతుంది, ఎందుకంటే ఆ ర్యాబిట్ కనబడని స్క్రీన్లో ఇతను కనబడ్డాడు, కాబట్టి ఇతనే ర్యాబిట్ అంటున్నారు. అలానే విజన్ వాండా మీద చాలా కోపంగా ఉన్నాడు, ఎందుకంటే వాండానే ఇదంతా చేస్తుంది అనుకుంటున్నాడు, కానీ ఇదంతా చేసేది యాగ్నెస్. కానీ విజన్ అక్కడ నుంచి వెళ్ళలేకపోతున్నాడు, ఏదో ఒకటి అడ్డంగా వస్తుంది. ఇదంతా చేసేది యాగ్నెస్, ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోవాలని. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఒకటి బాధ అనిపించింది, తినే స్పార్కిని చంపేసింది. ఉండు, నీ సంగతి చెప్తా. హలో జాన్ విక్, తన సంగతి చూడు. అలానే మనకి ఇంకో విషయం తెలిసింది, ఈ ఎపిసోడ్ మొత్తం డాక్యుమెంటరీ టైప్గా తీశారు, అంటే క్యారెక్టర్స్ అందరూ డైరెక్ట్గా మనతో మాట్లాడతారు. అలానే పక్కకు వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇస్తారు. చెప్పాలంటే ద ఆఫీస్, ద మోడర్న్ ఫ్యామిలీ. వాండా వేసుకున్న చిత్రం మీద హెక్సాగోనల్ డిజైన్ ఉంది. అలానే వాండా యొక్క సరౌండింగ్స్ మొత్తం తన కంట్రోల్ కోల్పోతుంది. అలానే అడ్వర్టైజ్లో మనకి వాండా గురించి డైరెక్ట్గా చూపించారు. అయితే ఆ లేడీకి నెక్సస్ ట్యాబ్లెట్ని ఇస్తారు తన రియాలిటీని తెచ్చుకోనికే. ఈ ట్యాబ్లెట్ మన వాళ్ళలో లేదు, అంటే యాగ్నెస్ వాండాకి గోళీలు ఇచ్చి తనని కంట్రోల్ చేస్తుంది. అందుకే వాండా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. చెప్పాలంటే తను డిప్రెషన్లోకి వెళ్ళింది. అలానే ఈ ట్యాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా అవే, డాక్టర్ రికమెండ్ చేయకుండా వేసుకుంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్తాం. అలానే నెక్సస్ మీద రీసెర్చ్ చేస్తే నాకు విషయం తెలిసింది, నెక్సస్ అంటే క్రాస్ డైమెన్షనల్ గేట్వే, అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది. అంటే మీరు దాన్ని యూజ్ చేసుకొని ఒక్కొక్క డైమెన్షన్కి, ఒక్కొక్క రియలంకి, ఒక్కొక్క రియాలిటీ లోపలికి, అంతేకాకుండా మెయిన్గా మల్టీవర్స్ మొత్తాన్ని మీరు ట్రావెల్ చేయవచ్చు. కామిక్స్లోనైతే మ్యాన్ థింగ్ స్టోరీస్లో మనకి ఎక్కువగా చూపించారు. అలానే ఈ ఎపిసోడ్లో మనకి ఎక్కువగా టైమ్ లైన్స్ గురించే చూపించారు, అంటే టైమ్ వేరియన్స్ అథారిటీ టీమ్ యొక్క రిఫరెన్స్ కావచ్చు, అంటే ఏ విధంగా ఈ సిరీస్ అనేది లోకీకి కనెక్ట్ అవుతుందో అనేది మనకి చూపిస్తారు. అలానే మౌనికా ఎయిర్ స్పేస్ ఇంజనీర్ గురించి మాట్లాడింది, అతనైతే మనకి కనబడలేదు. అలానే మౌనికా మరోసారి ఎక్స్ లోపలికి వెళ్ళింది, అంటే దీనికి అర్థం దాసి ఇచ్చిన థీరీ బట్టి
హెక్సనిచి తన యొక్క మాలిక్యూల్స్ ని మూడోసారి మార్చేసింది. అలానే తనకి స్పెక్ట్రమ్ పవర్ అన్లాక్ అయింది. అందుకే తనకి స్పెక్ట్రమ్స్ కనబడుతున్నాయి. తన కళ్ళు బ్లూ కలర్ అయింది. ఇప్పుడు వెస్ట్ వ్యూ లో ముగ్గురు పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు. వాండానేమో రెడ్, మానికానేమో బ్లూ, అలానే అగ్నెస్ ఏమో పర్పుల్. వీళ్ళ ముగ్గురు ఐస్ అనేవి మెరుస్తున్నాయి. ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్ లో అగ్నెస్ వాండాని ఇంకా మౌనికాని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు యొక్క ఐస్ అనేవి లాస్ట్ కి పర్పుల్ కలర్ లోకి వచ్చింది. అలానే డాసిక్ కూడా తన యొక్క మెమరీస్ మళ్ళీ తనకి తిరిగి వచ్చేసాయి. ఈ ఎపిసోడ్ లో డాసి రెండు పెద్ద పనులు చేసింది. ఒకటేమో విజన్ కి తన స్టోరీ మొత్తం చెప్పింది. రెండోది ఈ అంకుల్ మీద రివెంజ్ తీసుకుంది. ఇతను డాసికి కాఫీ ఇవ్వలేదు, అలానే ఈ చోట్ల కట్టేసి వెళ్ళిపోయాడు. అలానే చాలా మంది చాలా రూమర్స్ ని స్ప్రెడ్ చేశారు. లాస్ట్ 3 ఎపిసోడ్స్ అనేవి 1 అవర్ పైన ఉండొచ్చు అని చెప్పారు. అఫీషియల్ గా చెప్పకపోతే నమ్మకండి. అలానే మాకు 1 అవర్ వీడియో కాదు, 3 అవర్స్ వీడియో కావాలి. ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. చెప్పాలంటే షుగర్ స్నాప్, ఇంకా పాల డబ్బా మీద ఉన్న ఫోటో. అలానే ఈ పిల్లలకి ఏమైంది. అలానే టైలర్ వెస్ట్ వ్యూ లోపలికి ఏం లాంచ్ చేస్తున్నాడు. ఇవన్నీ విషయాలు రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్త కోసం సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.